పంచభూత తత్వంతో సమస్త జగంబులను ఆవరించుకుని ఉండి అంతా తానై నిండి ఉన్న అనంత శక్తి స్వరూపిణి జగన్మాత శ్రీ గాయత్రి దేవి అమ్మలగన్న అమ్మ ఆష్టత జన కల్పవల్లి శ్రీ గాయత్రి మాతను పూజించిన స్మరించిన ఆరాధించిన ఆ అమ్మ పేరుతో హోమం యజ్ఞ యాగాదులు చేసిన మనిషి జీవితమే కాదు మానవ సమాజ మనుగడంతా సర్వమంగళప్రదమవుతుంది భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఈ పరమార్థాన్ని అనుసరించి సమస్త మానవ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఎవ్వరి దగ్గర ఎలాంటి రుసుము స్వీకరించకుండా పూర్తి ఆధ్యాత్మిక సేవా దృక్పథంతో మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు దివ్య జ్ఞాన స్వర యోగి బ్రహ్మర్షి రామ్ గోపాల్ గారి ఆధ్వర్యంలోని సాయి గాయత్రి చేతనా కేంద్రం కూకట్పల్లి హైదరాబాద్ వారు ఇటీవల కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో గాయత్రి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 108 కుండీల గాయత్రి మహాయజ్ఞాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు గాయత్రి ఉపాసకులు షిరిడీ సాయి అనుగ్రహ పాత్రులు అయిన బ్రహ్మర్షి రామ్ గోపాల్ గారు హిమాలయ దివ్య ఋషులు సద్గురువుల ఆదేశం మేరకు ప్రతి పౌర్ణమి రోజు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క చోట ఇలా 108 కుండీల గాయత్రి మహాయజ్ఞాన్ని విశేషంగా హాజరవుతోన్న భక్తుల సమక్షమున నిర్వహిస్తూ వస్తున్నారు. వీరికి శక్తిపాతాన్ని కూడా ఇస్తున్నారు. మహారుషుల దైవిక ప్రణాళికలో భాగంగా సమస్త ప్రాణకోటి రక్షణ కోసం సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియటం కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా శ్రద్ధ సహనం శాంతి ప్రేమ త్యాగం ఇలా పంచ గుణాలను అలవర్చుకుని పంచభూతాత్మక గాయత్రి తత్వంతో మమేకం కావాలని రామ్ గోపాల్ గారి ఆకాంక్ష. సామాజిక ప్రయోజనాన్ని ఆశించి 108 కుండీల గాయత్రి మహాయజ్ఞాన్ని
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గాయత్రి మంత్రం ప్రాణరక్ష మంత్రం. ఎవరు గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారో వారి ప్రాణాలను సర్వకాల సర్వావస్థల యందు రక్షిస్తూ ఉంటుంది. ప్రధాన వేదిక మీద 108 కుండీలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులందరూ ముకుళిత హస్తాలతో గాయత్రి మాతను మనసులోని స్మరిస్తూ తమకు కేటాయించిన యజ్ఞ గుండాల వద్ద పూజా సామాగ్రితో సర్వసన్నద్ధతో వేచి ఉన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి అందరి హృదయాలలో శాంతి చైతన్యపు వెలుగులు నింపే జ్యోతిస్వరూపిణి అయిన గాయత్రి మాతను దీపారాధనతో అర్చక స్వాములు ఆరాధిస్తూ 108 కుండీల గాయత్రి మహాయజ్ఞ క్రమాన్ని కొనసాగిస్తున్నారు. వైష్ణవీ జయ చారు విలాసిని సవితా సదానంద దేవాలయ వాసి గాయత్రి భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా అందరిలోనూ ఆధ్యాత్మిక చింతన భావన పరిమళాలను పరిఢవిల్ల చేయాలనే తలంపుతో తమ వంతు కర్తవ్యంగా గాయత్రి యజ్ఞంలో పాల్గొన్న వారి వద్ద నుండి ఎలాంటి ధనాన్ని వసూలు చేయకుండా లాభాపేక్ష రహితంగా బ్రహ్మర్షి రామ్గోపాల్ గారి నిర్వహణలోని సాయి గాయత్రి చేతనా కేంద్రం వారు ఈ 108 కుండీల గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించటం ఎంతో విశేషం. ఇలా ఇక్కడే కాక దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాలలో నిర్వహించటం మరింత విశేషం. గాయత్రి వేదమయి మంత్రమూర్తి దేవి త్రిసంధ్యా స్వరూపిణి త్రినేత్రి జగదంబిక. గాయత్రి వేదమయి మంత్రమూర్తి దేవి త్రిసంధ్యా స్వరూపిణి త్రినేత్రి జగదంబిక. పంచవర్ణముల వెలిగే పంచముఖి విజనని పంచభూతకారిణి వాంఛితార్థదాయిని. గాయత్రి వేదమయి మంత్రమూర్తి దేవి త్రిసంధ్యా స్వరూపిణి త్రినేత్రి జగదంబిక. శక్తి నీవే ఇరువది నాలుగు వెలుగుల అక్షరాత్మ నీవే. ఛందస్సుల మాతృకవు సౌరశక్తి నీవే ఇరువది నాలుగు వెలుగుల అక్షరాత్మ నీవే. త్రిపదా త్రిభువన పాలిని త్రిమూర్త్యాత్మిక త్రిపదా త్రిభువన పాలిని త్రిమూర్తి.
शक्तिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतनेऽभिधीयते नमस्तस्यै नमस्तस्यै नमो नमः श्री गायत्री माता लोक कल्याणं निमित्तं ఆయా సందర్భాలను అనుసరించి అనేక దేవీ దేవతల రూపంతో అవతరించి తన అవతార పరంపరను అవతార ధర్మాన్ని నెరవేర్చుతున్నది. ఈ క్రమంలోనే కలియుగంలో మానవ మూర్తిగా సమర్థ సద్గురువుగా సచ్చిదానంద స్వరూపుడుగా శ్రీ షిరిడి సాయినాథుడై అవతరించింది అమ్మ గాయత్రీదేవి. షిరిడి సాయినాథుడే గాయత్రీదేవి, గాయత్రీ మాతయే శ్రీ షిరిడి సాయినాథుడు. వారు వీరు వేరుకారు, ఇద్దరూ ఒక్కరే. అందుకే భక్తులందరూ సాయి చెప్పిన విధంగా శ్రద్ధ సహనం అనే సద్గుణాలతో గాయత్రి యజ్ఞాన్ని చేస్తున్నారు. సర్వమయుడు సాయి, సృష్టికర్త సాయి, జగద్గురువు సాయి, బ్రహ్మజ్ఞాని సాయి, కోరికొలుచు దీనులకు అభయమిచ్చుతాను. సాయి కీర్తి చాటగా సాయి కీర్తి చాటగా నంది సీమ సంతమును సర్వమయుడు సాయి, సృష్టికర్త సాయి, జగద్గురువు సాయి, బ్రహ్మజ్ఞాని సాయి. అంతరాత్మ పొంగిపోయే బాబా సాయి, భూమి పైన వెలిసెను సన్మార్గము చూపు సాయి, చిరునవ్వు పంచెను సాయి, చరణ స్తుతి చేయగా జన్మ సఫలతను పొందదా. మనం ఒక శక్తిపాతం అనేటటువంటి చేసేటప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మనం గాయత్రి మాతని వేదిక మీదకి ఆహ్వానించి ఉన్నాము. అంతటి శక్తిని మనం తీసుకునేటప్పుడు దాన్ని ఫిల్టర్ చేయాలి. ఆ శక్తిని మనం తట్టుకోలేము. ఆ శక్తిని ఫిల్టర్ చేసేటటువంటి శక్తి కేవలం ఒక గురువుకు మాత్రమే ఉంటుంది. మరి ఎవరు ఆ గురువు? ఈ రోజుల్లో గురువులు, ఫిజికల్ గురువు చాలామంది ఉన్నారు. అట్లనే మనకందరికి కూడా ఒక ఆధ్యాత్మిక గురువు కావాలి. సో నా జీవన రథసారథయై నన్ను నడిపిస్తున్నటువంటి నా దైవం షిరిడి సాయి. ఆయన్ని మనమందరము కూడా హృదయములో ప్రతిష్ఠించుకుంటే ఆయన మన జీవితంలో మన రథసారథయ ఆయన మన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎలాంటి సమస్యలు వచ్చినా మనము గురువుకి సరెండర్ అవ్వాలి. సో ఏం జరిగినా పర్వాలేదు, నేను ఎలాంటి అవమానాలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఎన్ని కష్టాలన్నా పెట్టు నేను సిద్ధంగా ఉన్నాను అని మనం గురువుని ఛాలెంజ్ చేయగలగాలి. అంటే మనం సరెండర్ అయినప్పుడు ఆయనకి మనం ఆయన కమాండ్ చేయగలుగుతాం. అంతేగాని మనం బిచ్చగాళ్ళలాగా రోజు నాకు ఇది కావాలి అది కావాలి అని రోజు ఆయన్ని ఆరాధన చేస్తుంటే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనకి షిరిడి సాయి భక్తులు అపర కోటీశ్వరులు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఆయనకు వచ్చి కిరీటాలు పెడుతున్నారు, గోల్డెన్ కిరీటాలు. ఆయన అదేమి కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కరిని ఆయన కోరుకునేది, మీ హృదయంలో నాకు స్థానమివ్వండి, నాకు శిష్యులు కావాలి, భక్తులు కాదు. ఆయన విలపిస్తున్నాడు, నాకు శిష్యులు కావాలి, భక్తులు కాదు. సో కాబట్టి మీరందరూ కూడా భక్తులుగా కాదు శిష్యులుగా ఆయనకి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రతి మనిషి కూడా, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏదో అచీవ్ చేయడానికి సాధించడానికి పుడతాడు. ప్రతి ఒక్కరికి కూడా
ఒక డిజైర్ ఉంటుంది నేను ఇది సాధించాలి అని, కానీ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ ఉండదు. సో ఎవరైతే నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో ఆ అనుకున్న కోరిక డిజైర్కి, ఇఫ్ యువర్ డిజైర్ ఈజ్ కపుల్డ్ విత్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్, యూ విల్ డెఫినెట్లీ ఎమర్జ్ సక్సెస్ఫుల్. మరి మనం అనుకున్న కోరిక, ఈ దృఢ సంకల్పం అనేటటువంటిది మనం చేసుకున్నప్పుడు మనకి ఒక విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎవరిస్తారు, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరై ఉంటారు అంటే మన గురువు. కాబట్టి ప్రతి గురువులు ప్రియస్ట్ అందరూ చెప్పేది ఏంటంటే భగవంతుడిని హృదయంలో పెట్టుకోవాలి. గీతలో అదే మనం నేర్చుకున్నాం కానీ మనం అది చేయట్లేదు. సో ప్రతి మతంలో చెప్పేది అదే, నీ గురువుని నీ హృదయంలో పెట్టుకో, ఆయన నీ జీవన రథసారథి అయి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఈ ఆత్మ జీవాత్మలో మమేకము ఎలా అవ్వాలి అనేది ఈరోజు ఆ ఆత్మజ్ఞానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ముందు గురువుని మనం హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ గాయత్రి శక్తిని ఆయన ఫిల్టర్ చేస్తాడు, మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తాడు. సో మనం చూస్తూ ఉంటాం జీవితంలో ఒక మంత్రము అనుష్ఠానం తీసుకున్న తర్వాత చేస్తూ ఉంటారు, అది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, దాన్ని ఫిల్టర్ చేయడానికే గురువు కావాలి. ఈ శక్తిపాతంలో మీ చుట్టూ ఉన్నారు, మీ ఆత్మలో ఉన్నారు, మీ హృదయంలో ఉన్నారు, అందరినీ భావన చేసుకోండి. షిరిడి సాయికి నమస్కారం చేసుకోండి, అవతార్ బాబాజీకి నమస్కారం చేసుకోండి, రామశర్మ ఆచార్య గురుదేవులకి నమస్కారం చేసుకోండి. ఆ రామశర్మ ఆచార్య గురుదేవులు ఆయన పొందినటువంటి ఆ శక్తిపాతాన్ని గాయత్రి రూపంలో మన హృదయంలో మనకిస్తున్నారు. అందరూ భావన చేసుకుంటూ ఉండండి. మీరందరూ హృదయంలో భావన చేసుకోవాల్సింది ఏంటంటే జీవం రక్ష, జీవం రక్ష, జీవం రక్ష పైకి చెప్పొద్దు, మీ హృదయంలో భావన చేసుకుంటూ ఉండండి. ఇలా మీరు జీవం రక్ష అని మీ హృదయంలో ఆ షిరిడి సాయిని, గాయత్రి మాతని, రామశర్మ ఆచార్య, అవతార్ బాబాజీని హృదయంలో చూస్తూ ఉండండి. వాళ్ళ నుంచి మీకు సందేశం వస్తుంది. ఎలాంటి సందేశం అంటే ఇలాంటి గాయత్రి యజ్ఞాలు చేయాలని, మీరు సామాన్య మానవులు కాదని, ఈ విశ్వ మానవాళిని కాపాడటానికి మీరు ఈ భూమి మీద పుట్టారని, కాబట్టి మీరు అందరూ కూడా గాయత్రి సాధకులుగా మీ జీవితాన్ని అంకితం చేయాలని వాళ్ళు మెసేజెస్ ఇస్తారు. మీ అందరికీ కూడా వాళ్ళందరూ కనిపిస్తారు. మీరు అదేవిధంగా వాళ్ళందరినీ ధ్యానం చేస్తూ ఉండాలి. జీవం రక్ష అని అంటూ వాళ్ళందరినీ మీరు మనసులో చూసుకుంటూ ఉండండి. వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తూ అగ్నిని ఉద్భవింపచేయటానికి సంసిద్ధులయ్యారు. అగ్ని మదనంతో అగ్ని ఉద్భవించింది. జనించిన అగ్నితో ప్రధాన యజ్ఞగుండాన్ని జ్వలింపచేశారు. దీనితో పాటే అన్ని హోమగుండాలు ఒక్కసారిగా జ్వలించాయి. భక్తులు భక్తి పరవశంతో అర్చక స్వాముల సూచన మేరకు బ్రహ్మర్షి రామ్ గోపాల్ గారి పర్యవేక్షణలో గాయత్రి యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. అవినీతి రహితమైన దివ్య జ్ఞాన సమాజాన్ని పునర్నిర్మించటానికే ఇలాంటి యజ్ఞాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అంతేకాక ప్రకృతి తన సమతుల్యతను పాటిస్తూ అనుకూలమైన వాతావరణంతో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.
येषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपा